Thank you. Andar bonara. Anta kshemamena. Anta karugurtena. Pakkana. Ne bovalna. Oda. Ikkada. Okkasari anni pidikilu lepalu dayachesi. Ikkada ikkada nolaki emaindi enakala. Ikkada nolu kuda kanapadutunnaru. అక్కడ చివరి చివరి నోళ్ళు కూడా కనబడుతున్నారు. ఆఖరికి జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు, నమస్కారాలు. మీ అందరికీ అఖండమైన స్వాగతం పలికినందుకు హృదయపూర్వకంగా ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో గౌరవనీయులు మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారిని అఖండమైన మెజారిటీతో, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించినందుకు కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రికి పదవిలో కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలోని పేదలు రైతులు సంతోషంగా ఉండాలంటే ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమనే మాటను మరి చెప్పి బల్ల గుద్దినట్టు చెప్పినందుకు కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ బాలానగర్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మంత్రి మల్లారెడ్డి గారు, అదే రకంగా స్థానిక కార్పొరేటర్లు గౌరవనీయులు నరేంద్ర చారి గారు, అదే రకంగా నరసింహ యాదవ్ గారు, సతీష్ గౌడ్ గారు, గౌరవనీయులు తరుణి గారు, ఇంకా కోలెడ్డి దామోదర్ గారు, జగన్మోహన్ రావు గారు, నవీన్ గారు, మన ఈరోజు పెళ్లి కొడుకు, మరి మీకు తెలుసు ఈరోజు ఈ పెళ్లి కొడుకు ఈ ఎలక్షన్ లో మీ దీవెనతో మీ ఆశీర్వాదంతో కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు సోదరులు రాజశేఖర రెడ్డి గారికి, అదే రకంగా ఆలస్యంగా వచ్చిన మీ అందరికీ, ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ కేవలం ఒక మూడు విషయాలు మాత్రం మీకు చెప్పాల్సిన బాధ్యత ఉందని నేను అనుకుంటా ఉన్నా. మొన్న ఎన్నికల్లో మీరు ఓట్లు వేసినారు, కృష్ణారావు గారిని గెలిపించారు, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఈ ఎన్నికల్లో ఎందుకు టీఆర్ఎస్ కోటేయాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే ఈ దేశంలో ఒక్క వ్యక్తికి మాత్రమే లాభం, రాహుల్ గాంధీ ఒక్కడికి మాత్రమే లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే ఈ దేశంలో ఒక్క వ్యక్తికి లాభం, నరేంద్ర మోడీకి లాభం. కానీ టీఆర్ఎస్ ఎంపీలు వస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఒకసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ మాట నేను ఓటు కోసం చెప్తున్న మాట కాదు. ఎందుకంటే మొన్ననే మీరు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినారు, ఐదేళ్లకు ఆయనకి ఏ డోకా లేదు, ఆయనకి ఏ ఆశ లేదని మొన్నే చెప్పారు. ఏ డోకా కూడా లేదు ఐదేళ్ళు ఆయనకి, రాష్ట్రం ఆయన చేతుల్లో మీరే పెట్టినారు. అట్లాంటప్పుడు టీఆర్ఎస్ కి ఏమొస్తుంది? ఈ ఎంపీ సీట్లు గెలిస్తే అంటే టీఆర్ఎస్ కంటే ఎక్కువ తెలంగాణ ప్రజలకు మన హక్కులు, మన నిధులు సాధించుకునే అవకాశం వస్తుంది. ఎట్లా వస్తుంది అంటారా? ఢిల్లీలో ఈరోజున్న వ్యవహారం ఒకసారి గమనించండి. ఢిల్లీలో ఈరోజు మందబలం ఎవరికి ఉంటే, సంఖ్యాబలం ఎవరికి ఉంటే, మందిబలం ఎవరికి ఉంటే వాళ్ళ మాటనే చెల్లుబాటు అవుతా ఉన్నది. కేంద్రంలో ఒక్క నిమిషం ఆలోచించండి. బడితే ఉన్నవాడిదే బర్రె అన్నట్టు, చిస్కా లాటి ఉస్కా బ్యాన్స్ అన్నట్టు ఈరోజు వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఆలోచించండి, కేంద్రంలో రైల్వే మంత్రి ఎవరుంటే రైళ్లన్నీ, కొత్త రైళ్లన్నీ వాళ్ళ స్టేట్కే పోతాయి. మమతా బెనర్జీ ఉంటే బెంగాల్కు పోతాయి, లాలూ ప్రసాద్ ఉంటే బీహార్కు పోతాయి, పీయూష్ గోయల్ ఉంటే మహారాష్ట్రకు పోతాయి, ప్రధానమంత్రి మోడీ అయితే బుల్లెట్ రైలు గుజరాత్కే పోతుంది తప్ప హైదరాబాద్కు మాత్రం రాదు. అందుకే ఆలోచించండి, ఢిల్లీలో మనవాడుంటే తప్ప, మన గొంతుంటే తప్ప, అడిగేవాడుంటే తప్ప ఇచ్చేవాడు ఇయ్యడం లేదు. మరి మీరు అడగొచ్చు, అన్నా పోయినసారి కూడా మనకు 11-12 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా, మరి ఆనాడు లేని ఈరోజు 16 మందితో మీరు ఏం చేస్తారని అడగొచ్చు. ఏం చేస్తామంటే 2014లో ఆనాడు నరేంద్ర మోడీ గారికి దేశంలో ఎవరి మద్దతు అవసరం లేకుండా 280 పార్లమెంట్ సీట్లు ఆయన పార్టీ సొంతంగా గెలుచుకుంది. ఈరోజు మాత్రం ఆ పరిస్థితి లేదు. మోడీ గారి మీటర్ డౌన్ అయింది. దేశంలో ఎక్కడ కూడా, ఎక్కడ పోతే కూడా ఆదరణ కనబడడం లేదు. 150 సీట్లు దాటే పరిస్థితి మోడీకి లేదు. రాహుల్ గాంధీ పార్టీ కాంగ్రెస్ కి అయితే 100 సీట్లు దాటే పరిస్థితి లేదు. అందుకే రాబోయేది ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే. ప్రాంతీయ పార్టీలే రేపటి రోజున ఢిల్లీని శాసించే రోజు, గల్లీలో ఉండే మీరు ఢిల్లీలో శాసించే రోజు ఎక్కువ దూరం లేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మోకా చూసి దెబ్బ కొట్టాలే, అదను చూసి దెబ్బ కొట్టాలే, కీలించి వాత పెట్టాలి. రేపటి రోజున ఈ రెండు జాతీయ పార్టీలకు
మెజారిటీ వచ్చే అవకాశం లేదని తెలిసినప్పుడు మన వాళ్ళు 16 మంది ఉంటే ఆ 16 మంది ఇంతకుముందు కృష్ణారావు 16 గానే ఉండరు. దేశంలో కాంగ్రెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు, బీజేపీ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది మిత్రులు మనతో సంప్రదిస్తూ ఉన్నారు. మన నాయకుడు కేసీఆర్ గారంటే మొన్న మీరు రెండోసారి గెలిపించిన తర్వాత దేశం మొత్తం మన నాయకుడినే చూస్తూ ఉన్నది. ఆయన ఆలోచన ఈరోజు దేశానికి ఆచరణగా మారుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. అందుకే రేపటి రోజున ఈ 16కు మరో 130 140 తోడై మనమే రేపటి రోజున ఢిల్లీలో శాసించే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అందుకే ఆలోచించండి, శాసించే పరిస్థితి ఉంటే ఏమొస్తుందన్నా మనకు మీరు అడగొచ్చు. ఈరోజు మెట్రో ఆ కూకట్పల్లి వై జంక్షన్ నుంచి అమీర్పేట మీదుగా అక్కడి కిందికి పోతా ఉంది, ఎల్బీ నగర్ పోతా ఉంది. రేపటి రోజున మన బాలానగర్ నుంచి బోయిన్పల్లి నుంచి సుచిత్రాకి కంటోన్మెంట్ కి మెట్రో పోవాలంటే రాజశేఖర్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎంపీని గెలవాల. ఎందుకంటే అడగందే అమ్మైన కూడా పెట్టదు. రేపు ఢిల్లీలో అడిగే వాళ్ళు ఉండాలి, కడిగేసే వాళ్ళు ఉండాలి, అవసరమైతే నిలదీసే వాళ్ళు ఉండాలి, గల్లా బట్టి అడిగేటోళ్ళు ఉండాలి. మా హక్కు మాకెందుకు ఇవ్వని అడిగే పరిస్థితి ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల గురించి కూడా ఆలోచించండి. నేను అడుగుతా ఉన్నా బాలానగర్ లో మనందరికీ తెలివి లేదా ఒక్కసారి ఆలోచించండి. మహబూబ్ నగర్ లో చెల్లని రూపాయి, కొడంగల్లో చెల్లని రూపాయి బాలానగర్ లో చెల్తదా? వాళ్ళకి తెలివి ఉంది, మనకు లేదా? అక్కడ వాళ్ళ సొంత జిల్లాలోనే అయ్యా నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు పనికిరావు అని పక్కకు పెడితే ఈరోజు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తా, పొడి చేస్తా, కుమ్మేస్తా, గుద్దేస్తా, ఈ డైలాగులు మస్తుగిన్నా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళ వల్ల అవుతుందా ప్రశ్నించడం? బీజేపీ వాళ్ళ వల్ల అవుతుందా? వాళ్ళు ఢిల్లీ గులాములు. రాహుల్ గాంధీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, అంతే తప్ప వీళ్ళ వల్ల అయ్యేదేమీ లేదు. అయినా నాకు తెలియకడుగుతా, ఈయనేదో పెద్ద ప్రశ్నిస్తా పొడి చేస్తా అంటున్నాడు కదా, శతకోటి కాంగ్రెస్ లింగాల్లో ఈయన బోడిలింగం, అంతకంటే ఎక్కువ సీన్ లేదు. ఏదో ఒక 4-5 సార్లు మీడియాలో కనబడంగానే పెద్ద నాయకుని అయిపోయినా అనుకుని కేసీఆర్ గారి మీద నోరు బారేసుకోవడం, నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం, అదే గొప్ప పని అనుకోవడం చిల్లర మాటలు తప్ప ఇంకొకటి కాదు. నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజల్ని ఆలోచించండి. ఎవరైనా కాంగ్రెస్ అభ్యర్థి అడ్డంగా 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ దొరికిపోయిన ఒక నేరస్తుడు, ఒక దొంగ, అట్లాంటి దొంగ పార్లమెంట్ లో ఉండేదానికి అర్హుడా? ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఇట్లాంటి నేరస్తులకు పెద్దపీట వేసి మనం రేపటి రోజున తప్పు సందేశం ఇస్తే దేశం మొత్తం మనని అపార్థం చేసుకునే అవకాశం ఉందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మన రాజశేఖర రెడ్డి గారు ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తానంటూ ముందుకొస్తున్న యువ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఏ మత్తా లేదు, ఏ రకమైన బదనాం లేదు, అవతలలాగా 42 కేసులు మాత్రం ఆయన మీద లేవు. ఆలోచించండి. కాంగ్రెస్ అయినా కూడా ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చే ముందే ఎవరో మిత్రుడు చూపెడతా ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళ స్లోగన్ అట కొత్త స్లోగన్ అబ్ హోగా న్యాయ్. కాంగ్రెస్ వాళ్ళట అబ్ హోగా న్యాయ్ అట. ఇంతమంది నేను ఒక్క నిమిషం కదా, అబ్ హోగా న్యాయ్ అట కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇక్కడ నుంచి న్యాయం అవుతుందట. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ నుంచి న్యాయం అయితే ఇదివరకు అన్యాయం చేసింది ఎవరు? మరి 71 ఏళ్ళు దేశానికి మీరు కాదా? 71 ఏళ్లలో 55 ఏళ్ళు ముత్తాత నెహ్రూ, తర్వాత నాయనమ్మ ఇందిరా, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ఇప్పుడు పిల్ల గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ వీళ్ళే ఉంటారు. కానీ అబ్ హోగా న్యాయ్, మరి ఇతనే దీనికి ఇతనేకి అన్యాయం, ఇన్ని రోజులు ఎవరు చేసినారు అన్యాయం, అది మాత్రం చెప్పరు. ఆలోచించండి, ఆగం కాకండి. 71 సంవత్సరాలు దగా చేసింది ఈ దేశాన్ని 2 పార్టీలు. ఒక పార్టీ ఏమో మతం పేరుతో చిచ్చబెట్టే పార్టీ, 5 ఏళ్ళకు ఒకసారి వాళ్లకు అన్ని గుర్తొస్తాయి, హిందూ ముస్లిం మందిర్ మసీద్ ఇండియా పాకిస్తాన్, ఇది తప్ప ఇంకోటి తెలియదు. మాట్లాడితే భారత్ మాతాకి జై, మనం కూడా భారత్ మాతాకి జై. మనం వేరేనా? ఏమన్నా మనం ఏమైనా వేరే మాతకు మొక్కుతా ఉన్నామా? కానీ ఏదో భారత్ మాత వాళ్ళ గుత్త సొత్తు అయినట్టు, ఒక దేశభక్తి వాళ్ళ సొంతం అన్నట్టు ఈరోజు వాళ్ళు కొట్టే డైలాగులు వింటా ఉంటే ఒళ్ళు మండే పరిస్థితి భారతదేశంలో అందరికీ ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఏమో ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు దేశాన్ని అధోగతి పాలు చేసిన పార్టీ.
నలభై ఏళ్ల కింద నాయనమ్మ ఇందిరాగాంధీ గరీబీ హటావో అన్నది. మళ్ళీ 40 ఏళ్ల తర్వాత మనమడు రాహుల్ గాంధీ గరీబీ హటావో అంటాడు. ఎక్కడేసిన గొంగలు అక్కడనే, మధ్యలో ఎవరున్నారయ్యా అంటే వాళ్లే ఉన్నారు. ఆలోచించండి. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన దానికంటే మూసీకి పోయి మూసీలో ఒక ఓటు పారేసి వచ్చింది, నయం మురుక్ కాలువలో పారేసి వచ్చింది నయం. అదే రకంగా బీజేపీ 5 ఏళ్ల కింద నరేంద్ర మోడీ గారు మై చాయ్ వాలా హూం అన్నాడు. వచ్చిండు దేశమంతా చాయ్ పే చర్చ అన్నాడు. పేదల కష్టాలు తెలుసన్నాడు, కన్నీళ్లు తెలుసన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 5 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? మరి చాయ్ వాళ్ళకు ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు చౌకీదార్ అయిపోయింది. వేషం మారింది, నరేంద్ర మోడీ వేషం మారింది, దేశం మాత్రం ఏం మారలేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. మొన్న వచ్చినాడు ఎల్బీ నగర్కి, ఎల్బీ స్టేడియంకి వచ్చి ఏమంటాడు మోడీ గారు, చెప్పి చేసింది ఏమీ లేదు చెప్పుకోవడానికి. తెలంగాణకి ఏమన్నా చేసినావా, హైదరాబాద్కి ఏమన్నా చేసినావా అంటే ఏమీ లేదు. డబ్బాలో 4 రాళ్ళే చూపినట్టు డబ్బ ఏదో డైలాగులు కొట్టి అవతల పడ్డమే తప్ప అద్ర కొట్టి ఏమీ లేదు. ఏమంటాడు మొన్న వచ్చి, కేసీఆర్ గారు యాగాలు చేస్తాడు, కేసీఆర్ గారు జ్యోతిష్యులను నమ్ముతాడు, కేసీఆర్ దేవునికి మొక్కుతాడు, నీకేం బాధ కేసీఆర్ యాగం చేస్తే, నువ్వు కూడా రా, నీకు కూడా తీర్థం ప్రసాదం బొట్టు పెట్టి మంచిగా పుణ్యం వచ్చినట్టు చేసి పంపిద్దాం. అంటే ఈ మాటలు ఆలోచించండి. కేసీఆర్ దేవుణ్ణి నమ్ముతాడు, అది కూడా ఒక విమర్శన. అవును, కేసీఆర్ దేవుణ్ణి నమ్ముతాడు, 365 రోజులు నమ్ముతారు, 24 గంటలు నమ్ముతారు. నీలాగా 5 ఏళ్లకు ఒక్కసారే కేసీఆర్ కు దేవుడు గుర్తురాడు. మీకేమో 5 ఏళ్లకు ఒకసారి గుర్తు వస్తాడు రాముడు, రాముడు హనుమంతుడు లక్ష్మణుడు 5 ఏళ్లకు ఒకసారి వస్తారు గుర్తు బీజేపీ వాళ్ళకి. కానీ మనం అట్లా రాజకీయ హిందువులం కాదు. ఈరోజు సిన్సియర్ గా ఒక యాదాద్రి నిర్మించినా, ఒక యాగం చేసినా సిన్సియర్ గా చేస్తున్నాం తప్ప ఓట్ల కోసం డ్రామాలు ఆడేటోళ్ళం కాదు టీఆర్ఎస్ నాయకులం. అందుకే మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రోజు ఈ దేశానికి ఒక ఆయనేమో చౌకీదార్ అంటా ఉన్నాడు, ఇంకొక ఆయనేమో మా ముత్తాత నాయనమ్మ నాయన అమ్మ అందరూ వెళ్ళినారు కాబట్టి నేను ఈ దేశానికి ఠేకేదార్ అని ఇంకొక ఆయన అనుకుంటా ఉన్నాడు. ఈ దేశానికి కావాల్సింది ఈరోజు ఒక చౌకీదారో ఒక ఠేకేదారో కాదు. ఈ దేశానికి ఈరోజు కావాల్సింది ఒక జిమ్మెదార్ నాయకుడు కావాలి, ఒక వఫాదార్ నాయకుడు కావాలి, ఒక ఇమాందార్ నాయకుడు కావాలి, ఒక జోర్దార్ నాయకుడు కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ లాంటి నాయకుడు కావాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆలోచించండి. మీరు 16 మంది పార్లమెంట్ సభ్యులను మాకు అప్పచెప్పండి. మెట్రోకి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఆశీర్వదించారు, మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశీర్వదించారు, ఈరోజు పార్లమెంట్ సభ్యుడికి కూడా మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం ఇవ్వండి. 5 ఏళ్ళు మన ప్రభుత్వమే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటది, ఢిల్లీలో కూడా గల్లీలో మనమే ఉన్నాం, ఢిల్లీలో కూడా మనమే ఉందాం. తప్పకుండా యాచించి కాదు, శాసించి ఢిల్లీని నిధులు తెచ్చుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ డొల్ల మాటలతో కులాల మధ్యన చిచ్చు పెట్టే వాళ్ళు, మతాల మధ్యన చిచ్చు పెట్టే కాంగ్రెస్ బీజేపీ పార్టీలను తిరస్కరించండి. తెలంగాణ ప్రజల చైతన్యాన్ని ప్రదర్శించండి. తప్పకుండా మీ విలువైన ఓటును ఏప్రిల్ 11 నాడు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చి కేసీఆర్ గారు పంపిన ఈ అభ్యర్థిని ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా కోరుతూ, మా అన్న కృష్ణారావు గారు ఒక మాట చెప్పారు, బాలనగర్ లో ఒక 47 ఎకరాల భూమి ఉన్నది, ఆ కోఆపరేటివ్ సొసైటీకి ఇచ్చిన భూమి. ఆ భూమిలో ఒక హాస్పిటల్ కూడా కొంత జాగ కావాలి, కొంత డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు జాగ కావాలని అడిగారు. తప్పకుండా దాన్ని చేయిస్తానే మాట కూడా మీకు ఇస్తూ, మళ్ళొక్కసారి ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ ట్రాఫిక్ కూడా చాలా సేపటి నుంచి ఆగింది, వాళ్ళు కూడా తిట్టుకుంటా ఉంటారు కాబట్టి ఇంతకంటే ఎక్కువగా వాళ్ళ ఓపికకి మీ ఓపికకి పరీక్ష పెట్టకుండా 11 తారీఖు నాడు దయచేసి, హైదరాబాద్ ప్రజల మీద ఒక భజనం ఉంది, ఓటు వేయం మనమని. అట్లా కాకుండా ఓటింగ్ కు అందరూ రండి, పాల్గొనండి, కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి అని కోరుతూ, ఒక్కసారి కారు గుర్తు మీద ఓటేసే వాళ్ళు చేయలేవట్టండి ప్లీజ్.